విశ్లేషకులు సార్ నమస్తే. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 22వ సారి బహుశా అనుకుంటా అంచనా ప్రకారం ఢిల్లీ టూర్కు వెళ్ళారు సార్. ఏం సాధించారని మీరు భావిస్తా ఉన్నారు? మరి ఆయన మీ అప్రూవల్ నా అప్రూవల్ కోసం కాదు కదా చేసేది, ఆయన అప్రూవల్ కోసం చేసుకుంటాడు. ఏం సాధించేదంటే ఆయనకున్న ప్రయారిటీస్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది, అలాగే జీవీ రెడ్డి గారు కూడా చెప్పింది, రాష్ట్రానికి అర్జెంటుగా డబ్బు కావాలి, అప్పు కావాలి, అది ఫస్ట్ ప్రయారిటీ నేను అనుకుంటున్నా. అది ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నా నేను. అందువల్ల దాని మీద అటెండ్ అవుతారు. రేపు ఎల్లుండి మనం చూసొచ్చేది ఇంకేమైనా లోన్ ఇస్తారా, ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారా, గ్రాంట్ ఇస్తారా, అది మనం చూడాలి ముఖ్యంగా. రెండో విషయం ఏంటంటే నేను గమనించింది కరెక్టే కాదా అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఆయన చాలా ముందల్ని చూసిన ఆయనకి నరేంద్ర మోడీ గారికి మంచి సంబంధం ఉన్నదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నాకు అలాగే కనపడుతుంది. అది మొన్న నిర్మలా సీతారామన్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టరు విశేషంగా చెప్పారు, ఫాదర్లీ రిలేషన్షిప్ ఉన్నది మోడీకి జగన్మోహన్ రెడ్డికి, అంత గౌరవపూర్వకంగా ఉన్నాయి పరిస్థితుల్లో ఆమె చెప్పింది. సో ఆయన పాజ్ చేసుకుంటాడో నేను అనుకుంటున్నా. ఆయనకి ఇమీడియట్గా కావలసిన పనులే చేసుకుంటాడా, లేకపోతే ఆయనతో కనపడి మిగతా మంత్రులతో చేయించుకుంటున్నాడా? ఇది ఇంకా మనకు బయటికి రాలేదు కదా. తప్పకుండా మీరు అన్న ప్రశ్నలో ఆంధ్రప్రదేశ్కి ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు, దానికి జవాబు చెప్పడం కష్టం, కరెక్టే మీరు. కానీ నేను చూసింది, అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఒక లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్తో ప్రధానమంత్రి గారిని కలుస్తారు. రాజకీయంగా కలిసేది వాళ్ళ అలయన్స్ కాదు, ఏం కాదు, కానీ ఎప్పుడూ నరేంద్ర మోడీని సపోర్ట్ చేస్తా వచ్చేది గవర్నమెంట్. ఆయన ఏ ఎలక్షన్ వచ్చినా అడగకుండా చూసి ఇది మనం ఇంకో కోణం నుంచి చూడాలి. చాలా పొలిటికల్గా ఆయన చేసుకుంటున్నారు. ఆయన పొలిటికల్ గుడ్ విల్ అనుకోండి, ఆయన పొలిటికల్ క్యాపిటల్ పాజ్ చేసుకోవట్లేదు. దేనికి మీరు అనొచ్చు, రాష్ట్రానికి ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు, కరెక్ట్ చేయొచ్చు, అది మీరు నేను చేసుకోవచ్చు, ఆయన అనుకోవట్లేదు. ఇప్పుడు మనం ఆయన డిస్కస్ చేస్తున్నాం కదా, మనం చెప్పింది చేస్తే బాగుంటుంది అంటే అది వేరే విషయం. ఆయన చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకున్న సంబంధం మోడీ గారితో స్పాయిల్ చేసుకోడు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఆ గౌరవం ఆయనకి ఇస్తారు. ప్రధానమంత్రి గారు రేపు మోడీ గారు లేకపోతే గుడ్ బై అంటారా, గెట్అవుట్ అంటారా, బై బై అంటారా, అది వేరే విషయం. ఇప్పుడు ఉన్నారే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, చాలా చక్కగా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాడు మీరు అన్న ప్రశ్నలకి నాకు జవాబులు లేవు, నేను చెప్పలేను. ఆయన తరఫున మాట్లాడటానికి కూడా నేను లేను. ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు చేయలేదు, ఆ టెక్నిక్స్ ఏంటి, అవి లాభం వస్తాయా, ఎలక్షన్లో వస్తే చాలా రివర్సల్స్ వస్తాయా, ప్రజలు ఆలోచిస్తారా, అది టైం ఉన్నది ఇంకా. ఆయన ఇమీడియట్గా కొన్ని పొలిటికల్ విషయాలు నేను చూసింది, అబ్జర్వ్ చేసింది, మాట్లాడుకుంటాడు, ఆయనకి కావాల్సింది మాట్లాడుకుంటాడు. రేపు ఎల్లుండా మనం చూడాలి, వెయిట్ చేయాలి. ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమైనా రిలీఫ్ ఇస్తుందా, లోన్ సీలింగ్ పెంచుతుందా, ఏమైనా గ్రాంట్ ఎక్కడో కనపడిన గ్రాంట్ వస్తుందా, అది మనం చూడాలి. సో నాకు మనం ఆయన వ్యూ నేను తీసుకుని చెప్తే, ఆయన వ్యూ అంటే ఆయన తరఫున కాదు, ఆయన ఏంటి వెళ్తున్నాడు ఒక ఆబ్జెక్టివ్గా, అంటే లిమిటెడ్గా వెళ్తున్నాడు. ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడు అని నేను విన్నాను. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు, పెట్టడం చెప్పడం కలిసేది ప్రధానమంత్రితో సంబంధం పాజ్ చేసుకొని అంటున్నాడు. ఆయన మాటలు కాకపోయినా అది ప్రవర్తన పాడవట్లేదు. సో చాలా డీప్ గేమ్, చాలా లాంగ్ గేమ్ జరుగుతూ ఉన్నది. ఏదో వెళ్ళేవో 20 కోరికలు అడుగుదాం రాష్ట్రానికి, ఆ 20 కోరికల్లో 18 ఇవ్వకపోతే మళ్ళీ చీచి చీ అని గొడవలు వస్తాయి కాబట్టి అడగకుండా ఉంటాం బెటరా, అది ఉన్నది. ఇప్పుడు మనం ఒక మనిషి తీరు, ఒక పొలిటికల్ థియరీ వెళ్ళి మీ ఇంటికి వచ్చి నేను అప్పు అడిగి నాకు మీరు అప్పు ఇవ్వటం బదులు అడగకుండా ఉంటాం బెటర్ ఏమో, మీరే సాయం చేయొచ్చు కదా, అవన్నీ ఆలోచనలు ఉన్నాయి. చాలా థింక్ చేసి చేస్తున్నారు, అంత లైట్గా చేస్తున్నారా ఆయన ప్రవర్తన అంటే నేను అనుకోవట్లేదు. చాలా డీప్గా ఆలోచిస్తున్నారు, లాంగ్ గేమ్, డీప్ గేమ్. ఏం గేమ్ అంటారు అది? డీప్ అంతే కదా, వాళ్ళ స్ట్రాటజీ అంతే కదా. మనకి వచ్చేసి ఇవి అన్నీ ఏమంటారు, ఈ వినపత్రాలన్నీ పెట్టాం, అది ఇవ్వలేదు, ఇచ్చారు, అది చెప్పట్లేదు కదా, అది స్ట్రాటజీ కదా. సో మనం రేపు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏమన్నా ఫైనాన్షియల్గా ఈ కాగితం ఇవ్వకపోయినా ఏమన్నా మనకి మీరు డబ్బు అవసరం అని అందరూ అంటున్నారు, రాష్ట్రానికి జీతాలకు కావాలి, దానికి కావాలి, లోన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అది మనం చూడాలి.
ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా రిలీఫ్ ఇస్తారా, రేపు ఎల్లుండదో మనకు తెలుస్తారు. తర్వాత లోపల మాట్లాడే విషయాలు మీరు చెప్పిన అన్నీ అయ్యే అవ్వచ్చు, కాకపోవచ్చు, ఇంకో రకంగా మేనేజ్ చేయొచ్చు. మనం కొంచెం వాచ్ చేయాలి. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి ప్రవర్తన, ఆయన తీరు ఏంటి, ఎలా చేస్తున్నాడు, సీక్రసీ దేనికి, ఎవరు వెళ్ళపోతే ఇది కొంచెం మనం వాచ్ చేయాలి. పనిచేస్తుందా లేదా ఆఖరి ఇవన్నీ దేనికి, రాజకీయ నాయకులకు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి. అది గెలుస్తుందా లేదా పని చేయకపోవచ్చు. పబ్లిక్ కూడా పదవిలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు పదవిలో ఉన్నారు, చేసినవన్నీ జరుగుతాయి పదవిలో ఉన్నంత కాలం. పదవి లేనప్పుడు ఎంత రియాక్షన్ వస్తే అంత రియాక్షన్ వచ్చేయచ్చు. ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఇలా పని వెయిట్ చేయాలి. రేపు ఎల్లుండ మీరు అన్నారు 22 సార్లు వెళ్ళారు, కొత్తగా ఏం రాలేదంటే జీరెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏదో ఒకసారి సార్ ఎవరి చెప్పండి. ఆల్రెడీ 22-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 20,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎక్కువ తెచ్చుకున్నారు సార్. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి తెచ్చుకున్నారు. ఆల్రెడీ కేంద్రం పర్మిషన్ ఇచ్చింది తెచ్చుకుంటారు. ఇంకా కూడా అంటే మనం ఇలా అంటే మీరు ఎలా మాట్లాడాలి నేను చెప్పను, కానీ ఇంకా మనం బీయింగ్ ఏ స్టేట్ సిటిజన్స్ వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటాను. ఇంకా అడుగుతాడేమని చెప్పేసి ఆల్రెడీ తెచ్చుకున్నాడు 20,000 కోట్లు బియాండ్ లిమిట్స్. అంటే ఎవ్రీ ఇయర్ తెచ్చుకుంటుండే, ఈ సంవత్సరం కూడా 20,000 కోట్లు ఎక్కువ వచ్చేసింది. దెన్ ఈ మస్ట్ ఫోకస్ ఆన్ ఇంకా దేని మీద ఉంటుంది, ఇంకా మళ్ళీ డబ్బుల కోసం వెళ్తున్నాడేమంటే ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనల్ని మహం ద్రోహం చేసుకున్న వాళ్ళం అయితే ఇంకా కూడా వారిని క్వశ్చన్ చేయకపోతే, అంటే మీరా నేనా మన బాలకోట గారా ఎక్సా వై అని కాదు, ఇట్స్ నాట్ బట్ ఎవ్రీబడి. ఈ టైంలో కూడా మనం ఇంకా ముఖ్యమంత్రి గారిని గట్టిగ్గా అడగకపోతే ఈ మస్ట్ బి స్టిక్ ఆన్ టు ఈజ్ స్టేట్ ప్రయారిటీస్, వాట్ నాన్ సెన్స్. సారీ, ఇంకా అది కాకుండా వేరే ప్రయారిటీస్ పెట్టుకున్నామంటే ఈ షూట్ క్వశ్చన్ ఏం చేసేది మనం అనలైజ్ చేస్తాం. మనం ఎందుకు అడగట్లేదు, ఎందుకు కోర్టు ఎట్టలేదు, ఎందుకు వేయట్లేదు, ఎందుకు దెబ్బలాడట్లేదు, అది మన వ్యక్తిగత వేరే విషయం, నాకు ప్రత్యేకంగా వేరే. ఆయన చేయబోయేది ఏంటి, చేస్తుంది ఏంటి, ఆయన పద్ధతి ఏంటి, ఆయన లైన్ ఏమిటి, అలా కనపడుతుంది నాకు. ఆయన చాలా డీప్గా పోతున్నాడు, ఆయన పట్టించుకోవట్లేదు, కరెక్ట్. ఆయన మారుతాడా రేపు ఎల్లుండ అంటే నాకు అది కనిపించట్లేదు. 22 సార్లు వెళ్ళేది తప్పకుండా ప్రశ్నించాలి, తప్పకుండా ప్రశ్నించే కొన్ని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. నేను ఒప్పుకుంటా మనం ప్రశ్నించి నువ్వేం తేలేదు ఆంధ్రప్రదేశ్కి అనే కొన్ని ఇంపాక్ట్ వస్తుంది, కానీ ఆ లైన్ ఆయన తప్పుకోవట్లేదు కదా. నేను చెప్పేది అది ఏంటి, ఆయన స్ట్రాటజీ అది ఇలా చేస్తే ప్రజలకు లెక్కలేదు అనుకుంటున్నా. నాకు నాకు ఇంకా క్లారిటీ లేదు, ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. ఆయన లైన్ మీద వెళ్తున్నాడు, అది కరెక్ట్ అని నేను అనలేదు. అది ఆయన లైన్, అది తప్పకుండా ప్రశ్నించాలి, తప్పకుండా అడగాలి, తప్పకుండా రేస్ చేయాలి, ఇష్యూస్ పెట్టాలి. ఆపోజిషన్ డ్యూటీ అది, ఆపోజిషన్ ఫోకస్ చేయాలి. జవాబు అప్పుడే ఇస్తారా నాకు కనపడలేదు. కొన్ని బీజేపీ ఏమన్నా జవాబు ఇస్తుందా, బీజేపీ ఇవ్వట్లేదు. సో ఆ పరిస్థితిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ నుంచి వచ్చారు, మీరు అన్నా మాట కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మోదీ గారికి మంచి సంబంధ బాంధవ్యాలున్నా, పుత్ర వాత్సల్యాలున్నా 122 కాదు 122 సార్లు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్ర ప్రజలకైతే సమాధానం చెప్పాల్సి ఉంది కదా. వీళ్ళ సంబంధ బాంధవ్యాల వల్ల, పుత్ర వాత్సల్యాల వల్ల రాష్ట్రానికి ఏం జరిగిందని అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పే సమాధానం చెప్పే స్టేజ్ అయిపోయింది ఆయన. పాల్కోటయ్య గారు